కరెంటు బిల్లు తక్కువ రావాలి, అలాగే గాలి కూడా బాగా రావాలి. కానీ ఏ ఫ్యాన్ కొనాలని ఆలోచిస్తున్నారా? అవును, నిజమే, నేనైతే డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టాను. ఒకసారి ఆలోచించండి, ఏదో ఒక ఫ్యాన్ కొని కొన్న ఫ్యాన్కి ఎన్ని ఇయర్స్ ఉంటుందో అన్ని ఇయర్స్ మనము డబ్బులు వృధాగా కట్టేదానికంటే ఒకేసారి మంచి ఫ్యాన్ తీసుకుంటే డబ్బులు ఆదా చేయొచ్చని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఇదే ఆలోచిస్తున్నారని అనుకుంటున్నాను. అయితే కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను, దాని ఆధారంగా మీరే బెస్ట్ సీలింగ్ ఫ్యాన్ని కొంటారు. కానీ వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, మళ్ళీ నన్ను అనకండి. అండ్ డోంట్ డూ స్కిప్ వీడియో. అండ్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నమస్తే, నేను మీ అర్చన, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా సిఎంఎం అలాగే ఆర్పిఎం గురించి తెలుసుకుందాం. మీరు చూసే ఉంటారు ఫ్యాన్ బాక్స్ పైన సిఎంఎం అలాగే ఆర్పిఎం అని రాసి ఉంటుంది. సిఎంఎం అంటే క్యూబిక్ మీటర్ ఫర్ మినిట్, అంటే మీ ఫ్యాన్ ఎంత క్యూబిక్ మీటర్ పైన నిమిషానికి గాలి వీస్తుందని. అలాగే ఆర్పిఎం రొటేషన్ ఫర్ మినిట్, అంటే ఫ్యాన్ రొటేషన్ నిమిషానికి ఎంత తిరుగుతుందని మనం తెలుసుకుంటే ఫ్యాన్ స్పీడ్ మనకు అందాజు అనేది వస్తుంది. అలాగే ఫ్యాన్ మోటారు వోల్టేజ్ ఎక్కువగా తీసుకుంటే బిల్, అంటే కరెంటు బిల్లు మనకు ఎక్కువగా వస్తుంది. ఈ మూడు కూడా గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. వాల్ట్ 75 ఉంటే 10 గంటల సగం స్పీడ్కు తిరిగితే మనకు 90 రూపాయలు పడుతుంది. అదే 10 గంటలు మనకు ఫుల్ స్పీడ్ తిరిగితే 180 రూపీస్ పడుతుంది. అంటే మనకు మంత్లీ యావరేజ్గా 135 రూపీస్ యావరేజ్గా అయితే మనకు పడుతుంది. అయితే మనకు 100% కాపర్ మోటార్ అయినట్టయితే హీట్ ట్రాన్స్పరెన్స్ రేట్ అనేది వస్తుంది. ఎక్కువ రోజులు కూడా మన్నిక కూడా వస్తుంది. అదే మనము అల్యూమినియం వైండింగ్ తీసుకున్నట్టయితే అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ఇది కూడా గుర్తుంచుకోండి. బిఎల్డిసి గురించి వినే ఉంటారు. బిఎల్డిసి అంటే ఏమీ లేదు, బ్రష్లెస్ డిసి మోటార్ అని. దీని నుంచి కరెంటు బిల్లు మనకు చాలా తక్కువ వస్తుంది. అయితే ఇది మనకు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బిఎల్డిసి మనకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్పాలి అంటే మనకు కరెంటు అనేది తక్కువగా తీసుకుంటుంది మోటార్, అలాగే గాలిని ఎక్కువగా ఇస్తుంది, ఎక్కువగా తిరుగుతుంది. చాలామంది ఏరోడైనమిక్ నాయిస్, ఫ్యాన్ సౌండ్ని అంతగా పట్టించుకోరు. ఫ్యాన్ మోటార్ సౌండ్ కాకుండా గాలి సౌండ్ కూడా మెయిన్గా ఉంటుంది. అంటే ఫ్యాన్ రెక్కలు బాగుంటే మనకు సౌండ్ అనేది అంతగా ఉండదు. అలాగే కొన్ని ఫ్యాన్ రెక్కలు ఎలా ఉంటాయంటే పేషెంట్ లాగా ఉండే, అంటే హల్కాగా ఉండే, అటువంటివి తీసుకున్నట్టయితే తొందరగా విరిగిపోతాయి. అప్పట్లో విసనకర్రలతో విసురుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో మనకు ఫ్యాన్ అనేది మన ఇంట్లో ఒక భాగం అయిపోయింది. డబ్బులు పెట్టే వాళ్ళు అయితే ఏసీ వగేరే పెట్టించుకుంటారు, కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆలోచించి ఆచితూచి మంచి ఫ్యాన్ని తీసుకోవాలి. కొన్ని కంపెనీలు మనకు డస్ట్ ఫ్రీ ఫ్యాన్స్ అని మనకు ప్రామిస్ అయితే చేస్తున్నాయి, కానీ నిజానికి డస్ట్ ఫ్రీ ఫ్యాన్ అయితే ఈరోజు వరకు అయితే లేదు. నిజంగా డస్ట్ ఫ్రీ ఫ్యాన్ ఉన్నా ఒకవేళ మనము ఈరోజు కాకపోయినా 2 నెలల తర్వాత అయినా ఎలాగైనా క్లీన్ చేసుకోవాల్సిందే. జస్ట్ ఇది మార్కెటింగ్ గిమ్మిక్ మాత్రమే, ఇందులో పడకండి. ఫ్యాన్స్కి డస్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, ఫ్యాన్ గాలి బాగా రావాలి అంటే ఫ్యాన్ మాత్రం ఎక్కువగా బరువు ఉండకూడదు. అలాగే ఫ్యాన్ రెక్కలు కూడా మంచిగా ఉన్నట్టయితే గాలి అనేది మనకు చక్కగా వస్తుంది. ఆటం వరకు రెనెసా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేను తీసుకొని కూడా 1 ఇయర్ అవుతుంది. నేను యూజ్ చేసి చెప్తున్నాను, ఇది మాత్రం బెస్ట్ ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. ఆటం వర్క్ మోటార్ 340 ఆర్పిఎం, 235 సిఎంఎం ఎయిర్ ఫ్లో, వెయిట్ బరువు వచ్చేసి 3.8 కేజెస్. బిఎల్డిసి మోటార్ ఉంది, అలాగే 28 వాట్స్. దీని నుంచి కరెంటు బిల్లు కూడా తక్కువగా వస్తుంది, 3 ఇంతలు ఎక్కువగా తిరుగుతుంది. ఇన్వర్టర్తో కూడా చాలా స్పీడ్గా తిరుగుతుంది. అలాగే రిమోట్ కంట్రోల్ కూడా వస్తుంది. రిమోట్ కంట్రోల్తో ఫ్యాన్ స్పీడ్ అలాగే లో కూడా పెట్టుకోవచ్చు, అలాగే బూస్ట్ కూడా చేయవచ్చు. టైమర్ కంట్రోల్ కూడా పెట్టుకోవచ్చు. ఎల్ఈడి లైట్స్ కూడా ఉన్నాయి, కానీ ఈ ఎల్ఈడి లైట్స్ మాత్రం ఏమాత్రం మనకు ఉపయోగపడవు. ఎల్ఈడి లైట్స్ మనకు ఓన్లీ అలంకరణకు మాత్రమే. ఇది ఇలా పక్కన ఉంచితే 28 వాట్స్ కాబట్టి మనకు రోజు 12 గంటలు నడిస్తే 80 రూపీస్ కరెంటు బిల్ వస్తుంది. అలాగే 3 ఇయర్స్ వారంటీ కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఫ్యాన్ రెక్కలు కూడా చాలా బాగా ఉన్నాయి. ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి 3480 రూపాయలు ఉంది. ప్రతి దాంట్లో ఏదో ఒక లోటుపాట్లు ఉన్నట్లు దీంట్లో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఇది మీకు పెద్దగా అనిపించకుంటే కొనేయండి, లేదంటే వేరే ఫ్యాన్ కొనొచ్చు. ఈ ఫ్యాన్ నేను 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను కదా, గాలి బాగా వస్తుంది, అలాగే కరెంటు బిల్లు కూడా చాలా తక్కువగా వస్తుంది. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది. ఈ ఫ్యాన్ బ్లేడ్స్ కూడా చాలా బాగున్నాయి, అన్నీ కూడా చాలా బాగున్నాయి.
మీ ఇంట్లో లేదా ఆఫీస్లో కూడా ఇది మంచి ఫ్యాన్ అనే చెప్పుకోవచ్చు. ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే ఎల్ఈడి లైట్ నుంచి మనకు ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు, జస్ట్ మనకు ఫ్యాన్ అందంగా కనిపించడానికి. ఈ ఎల్ఈడి లైట్స్ నుంచి ఎటువంటి వెలుతురు రాదు కాబట్టి ఆ ఉద్దేశంతో అయితే ఈ ఫ్యాన్ తీసుకోవాలనుకుంటే తీసుకోకండి. ఈ ఫ్యాన్లో మిగతావన్నీ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే నేను ఇంకో రెండు ఫ్యాన్ల గురించి కూడా చెప్తాను, అలాగే ఈ మూడింట్లో కూడా ఏ ఫ్యాన్ బెస్ట్ అనేది కూడా చెప్తాను. ఆటం వరకు రెనీసా మాకు వద్దు, ఎల్ఈడి లైట్స్ మాకు అవసరం లేదు అనుకుంటే ఇదే కంపెనీకి సంబంధించిన ఆటంబర్గ్ ఎఫిషియో ఉంది. ఇందులో అన్నీ కూడా బాగున్నాయి, ఎటువంటి లోటుపాట్లు కూడా లేవు. అలాగే రిమోట్ కంట్రోల్ కూడా వస్తుంది, కానీ ఎల్ఈడి లైట్లు దీంట్లో ఉండవు. ఆటంబర్గ్ ఎఫిషియో మోడల్ చూడాలనుకుంటే స్క్రీన్ మీద ఫోటో చూడొచ్చు. కానీ ఈ రెండు ఫ్యాన్స్ కంటే బెస్ట్ ఫ్యాన్ ఒకటి చెప్తాను, ఓరియంట్ ఐటమ్. స్క్రీన్ మీద ఈ మోడల్ ఫోటో అయితే చూడొచ్చు. 370 ఆర్పిఎంతో వస్తుంది, ఇంకా 220 సిఎంఎం ఎయిర్ ఫ్లో వస్తుంది. వెయిట్ వచ్చేసి 3.4 కేజీస్. బిఎల్డిసి మోటార్, బ్రష్లెస్ డిసి మోటార్తో వస్తుంది. ఇది కూడా ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది. ఓరియంట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే 50% ఎనర్జీతో సేవింగ్ అయితే చేసుకోవచ్చంట. ఫ్యాన్ బ్లేడ్స్ కూడా చక్కగా డిజైన్ చేశారు, అలాగే రిమోట్ కంట్రోల్ కూడా వస్తుంది, కానీ ఇందులో ఎల్ఈడి లైట్స్ అయితే ఉండవు. 28 వాట్స్ మోటార్తో అయితే వస్తుంది. ఫర్ డే 12 అవర్స్ వాడితేనంటే మంత్లీ 80 రూపీస్ బిల్ వస్తుంది. ఇంకా 3 ఇయర్స్ వారంటీ ఉంది, ఎక్స్ట్రా 1 ఇయర్ ఆన్ సైట్ వారంటీ కూడా ఉంది. ఇంతకంటే గొప్ప ఆప్షన్ ఇంకేం ఉండదు. ఇప్పుడు ఈ ఫ్యాన్ కాస్ట్ వచ్చేసి 3234 రూపాయలు అయితే ఉంది. ఈ ఫ్యాన్లో లోటు పార్ట్లు కూడా ఏంటో తెలుసుకుందాం. ఈ ఫ్యాన్ బ్లేడ్స్ వచ్చేసి చక్కగా డిజైన్ చేయబడింది, అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ కూడా ఉంటుంది. 220 సిఎంఎంతో వెరీ బెస్ట్ ఫ్యాన్ అనే చెప్పుకోవచ్చు, కానీ ఆటంబర్గ్ ఫ్యాన్లో దీంట్లో ఎల్ఈడి లైట్స్ అయితే ఉండవు. పర్సనల్గా నన్ను అడిగితే ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లో తీసుకోవడం చాలా బెటర్. మీ దగ్గరలో ఉన్న ఎలక్ట్రానిక్ షాప్లో అయితే తీసుకోవచ్చు. నేను చెప్పిన విషయాలు మాత్రం కంప్లీట్గా గుర్తుంచుకోండి, మీకు చాలా ఉపయోగపడతాయి. ఆన్లైన్లో తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి బై చేయొచ్చు. నేను ఎంతో కష్టపడి ఈ వీడియో మొత్తం గ్యాదర్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. కొంచెం కూడా మీకు ఈ వీడియోలో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం మర్చిపోకుండా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.